హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రంలో 12,000కు పైగా బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఊరిలోని బడి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా గతేడాది 3.98 లక్షల మంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం ఈ ఏడాది ప్రవేశాలపై ప్రభావం చూపే అవకాశముంది. పాఠశాలలు తెరిచేలోపు నాడు నేడు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. 2వ విడత పనులు చేపట్టి 20 నెలలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణ సామగ్రిని ఆవరణలో పడేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. నాడు నేడుకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. 2వ విడతకు మొదట్లో నిధులు ఇవ్వకపోవడంతో 5-6 నెలలు పనులు నిలిచిపోయాయి. మార్చిలో నిధులు విడుదల చేయగా ఏప్రిల్ నుంచి పరీక్షలు రావడంతో పనులు జరగలేదు. కొన్ని చోట్ల సిమెంట్ బస్తాలను బడుల్లోనే నిల్వ చేశారు. ఇలాంటి చోట గదుల కొరత ఏర్పడనుంది. చాలా బడుల్లో అదనపు గదులు పూర్తి కాలేదు. వీటికి తీసుకొచ్చిన సామాగ్రి వృధాగా ఉంది. 3 విడతల్లో అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం 2వ విడత పూర్తి చేసేందుకే ఆపసోపాలు పడుతోంది. విద్యార్థులకు బడుల్లో మరుగుదొడ్లు అవసరం. కొత్త నిర్మాణాలు, మరమ్మతుల కోసం కొన్ని చోట్ల ఉన్నవాటిని పనిచేయకుండా చేశారు. 14,076 పనులు మంజూరు కాగా ఇప్పటికీ 52% మాత్రమే ఖర్చు చేశారు. తరగతి గదుల మరమ్మతులు 14,025 పాఠశాలల్లో చేయాల్సి ఉండగా 2,348 మాత్రమే పూర్తి చేశారు. వంటగదులు 9,226 నిర్మించాల్సి ఉండగా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. విద్యుదీకరణకు 28.71% వ్యయమే చేశారు. 22,344 పాఠశాలలు, వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టాలని నిర్ణయించగా అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణాలు వాయిదా వేయడంతో ఈ సంఖ్య 14,025కు తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,226 తరగతి గదులు కట్టాల్సి ఉండగా వీటిని మధ్యలోనే వదిలేశారు. మొదట గతేడాది జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించి తర్వాత ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్ 12 నాటికి పూర్తి చేస్తామని చెప్పినా పూర్తి కాలేదు. డిసెంబర్కు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది. విద్యా కానుక కిట్లలో 1.50 లక్షల బ్యాగులు ఇంకా జిల్లా కేంద్రాలకు చేరాలి. పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 39,95,992 మంది విద్యార్థులుండగా కొత్తగా వచ్చేవారి కోసం అంటూ అదనంగా 43,10,165 కిట్లు సిద్ధం చేస్తున్నారు. బూట్ల సైజుల్లోనూ ఇబ్బందులు ఏర్పడనున్నాయి. పాదాల కొలతలు తీసుకునేటప్పుడు బడికి రాని పిల్లలకు ఏదో ఒక కొలత వేసేశారు. నవంబర్కు ముందే కొలతలు తీసుకోవడంతో ఇప్పుడు తేడాలు వచ్చే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది దరఖాస్తు చేస్తే 50,000 మంది కొత్త బడులకు వెళ్లాల్సి వస్తుంది. 45,000 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేశారు. సబ్జెక్టు టీచర్లు, ఎస్జీటీలు ఒక్కరే ఉంటే అక్కడికి కొత్తవారు వచ్చే వరకు పాతవారిని రిలీవ్ చేయొద్దని జిల్లా విద్యాధికారులు ఆదేశించారు. కొత్త టీచర్ వచ్చిన పాఠశాలలో బోధనకు పని లేకపోతే అవసరమైన చోటకు మార్చాలని విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశించింది. 2,900 మంది ప్రధాన ఉపాధ్యాయులు బదిలీ కావడంతో అక్కడ విద్యా కానుక కిట్ల అందచేతపై ప్రభావం పడనుంది.